100 meters. Competitors, on your mark. Set. Good start. Very good. The race has begun. 100 meters. Under 19 boys. Yes, all the competitors are here. I request them. Set. 100 meters. Under 19 boys. Set. Start. The race has begun. Children are running towards their first point. They have to wear shoes. Let's see who wears the shoes first. They have to wear Bobby second B, Naivedya second B. Yes, event started. The race has begun. Children, they have to proceed towards the finishing. The event is going to start. 11 and 4. Yes. Ready? It's a very interesting race has started. Sack race. The children are hopping and hoppingly they are reaching to the finish. Chance. Sanya from 8th D has bagged the third prize. Congratulations to the three winners. Clap. आप लोग क्रैक कैसे ले आना प्लीज करो बेटा. बन्ना कुमारी इज इन द फर्स्ट पोजीशन विद श्रीप कौर सेकेंड एंड स्मृति फर्स्ट प्लेस. सनी जोरदार तालियां फॉर द विनर. Yes, a big round of applause. Happy Bigger House. కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ముఖ్యమైనటువంటి పెద్ద స్కూల్స్లో ఒకటి కేంద్రీయ విద్యాలయ బొల్లారం. ఈ రీజన్లో హైదరాబాద్ రీజన్లో ద థర్డ్ లార్జెస్ట్ స్కూల్. ఇక్కడ 1800 మంది పిల్లలు చదువుతున్నారు. కేంద్రీయ విద్యాలయ సిలబస్ ప్రకారం సిబిఎస్ఈ గైడ్లైన్స్ అనుసారంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మా ప్రైమ్ ఆబ్జెక్టివ్. అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ పిల్లలకి సర్వాంగన్ వికాస్ ఉండేటట్లు అన్ని విధాల ప్రోత్సహించడం జరుగుతుంది. పిల్లలు పేరెంట్స్ మాకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కేంద్రీయ విద్యాలయ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. ఈ రోజుల్లో గతంలో కేంద్రీయ విద్యాలయ ఓన్లీ డిఫెన్స్ సెక్టర్లోనే ఉండేది. ఇప్పుడు ప్రతి సివిల్ సెక్టర్కి కూడా కేంద్రీయ విద్యాలయ ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ ముఖ్యాలయం కేంద్రీయ విద్యాలయ సంఘటన ఢిల్లీలో ఉంది. ఇది మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ కింద ఉంది కాబట్టి మానవ వనరుల మంత్రిత్వ శాఖకి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ప్రతి ఒక్క జిల్లాకి ఏ విధంగా నవోదయ విద్యాలయం ఇవ్వబడిందో అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా ఉండాలి. రాబోయే రోజుల్లో ఈవెన్ ఎవ్రీ రెవెన్యూ బ్లాక్ కేంద్రీయ విద్యాలయం కవర్ కావాలనేసి ప్రతి ముఖ్యమంత్రి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్కి వాళ్ళ రిప్రజెంటేషన్ పంపిస్తున్నారు. ప్రస్తుతానికి 1125 కేంద్రీయ విద్యాలయాలు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో